విభూది బుధవారము. మొదటి పఠనము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెన నీయవచ్చును, అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్షసారయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చేయవలనని ప్రజల కాజ్ఞ నిండు, వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను పిల్లలను చంటిబిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు. ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు. మమ్ము చిన్నచూపు చూచి గేలిచేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచేయుము. ప్రభు నీవు కరుణాళుడవు కనుక నన్ను అనుగ్రహింపుము. మిక్కిలి నెనరుగలవాడు కనుక నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను కడిగివేయుము, నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచేయుము. అనుకూల సమయమిదే, దేవునితో సఖ్యపడుడు. 2వ పఠనము పునీత చిన్నప్పగారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు, మరియు 6వ అధ్యాయము 1-2 వచనములు. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. మీరు పొందిన దైవకృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలన అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచు ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే, రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు, మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. పదుగురు కంటబడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగముగా చేయకుడు.
అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేలతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లైన రహస్యకారములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమునసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడవయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.